సో ఈ మధ్య మనం గేమ్ ఆడి కొంచెం టైం వచ్చింది కదా, సో టైం వచ్చే టైంలో మనం ర్యాంక్ కూడా పుష్ చేయలేదు అనమాట, డైరెక్ట్ గా సోలో స్క్వాడ్ ఆడేస్తున్నాం. సో ర్యాంక్ కొంచెం పుష్ చేయాలని స్క్వాడ్ మేట్స్ తో ర్యాంక్ అయితే ఆడుతున్నా. ఆడుతున్నప్పుడు అపోనెంట్ లో ప్లేయర్స్ లో ఒక గ్రాండ్ మాస్టర్ స్క్వాడ్ అయితే వచ్చింది అనమాట, మిగతాదంతా ఓకే. ఆ గ్రాండ్ మాస్టర్ స్క్వాడ్ వచ్చేసి మనల్ని డౌన్ చేశారు, డౌన్ చేసినంత వరకు ఓకే. తర్వాత వచ్చి ఏం చేశారంటే నలుగురు దగ్గర దగ్గరికి వచ్చేసి ఎమోట్ లేయడం అయితే స్టార్ట్ చేశారు. చూడండి, ఒక్కడు కాదు ఇద్దరు కాదు మొత్తం ముగ్గురు నలుగురు ఆల్మోస్ట్ మనకైతే ఎమోట్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే వెంటనే రికార్డింగ్ అనేది స్టార్ట్ చేశా. సో స్టార్ట్ చేసిన వెంటనే చూడండి, ఇంకా మనం లాగట్లేదు అనమాట. ఒకటి చైర్ ఎమోటు, లాల్ ఎమోటు, లాఫ్ ఎమోటు, ఇంకా ఏవి దొరికితే ఆ ఎమోట్స్ అన్ని వేసేసి నలగొట్టేశారనుకోండి. సో ఫైనల్లీ ఇక్కడ మనల్ని చంపింది ఎవరెవరంటే చూడండి, మొత్తం ముగ్గురు ఓవరాల్గా నలుగురు వచ్చేసారనమాట. ఇక్కడ మనల్ని చంపింది ఎవరంటే ఈ బ్లాక్ కలర్లో ఉన్నాడు చూసారా, సో అతని పేరు వచ్చేసి M0000A. కొంతగా అంటే ఐఫోన్కి ఈ విధంగా గ్లిచ్ రావడం వల్ల ఆ పేరు వస్తుందన్నమాట. సో ఏదో పేరు, ఆ పేరు మీకు గుర్తుంది కదా, అతను చంపాడనమాట. సో ఎమోట్ లేసారా రే, ఎవ్వడిని వదిలిపెట్టినావు, మీరు గ్రాండ్ మాస్టర్ అయినా అవనియచ్చు, ఇంకేదైనా అవనియచ్చు, ఎవరితో పెట్టుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి తెలుగోడు ఇక్కడ అని. అదే ఆవేశం మీద వాళ్ళకి కొట్టడానికి అక్కడికైతే వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడ మందరు వచ్చేసి గన్స్ అయితే లేవు, ఎందుకంటే మనం ఇప్పుడే దిగాం కాబట్టి. సో ఆల్రెడీ మన టీమ్మేట్ లో ఒక ప్లేయర్ అయితే అక్కడ డౌన్ అయిపోవడం జరిగిందనమాట, ఫినిష్ కూడా వాళ్ళే చేసేసారు. సో క్రేజీ సాడా అంట ఎవడో, సో ఆ స్క్వాడ్ లోనే ఒక ప్లేయర్ అనమాట. సో నేను దిగాను, దిగేసి మా స్క్వాడ్ మేట్ లో ఒక ప్లేయర్ ఉన్నారనమాట. సో తన అమ్మాయి, అమ్మాయిని వచ్చేసి నేనైతే గన్ అడగడం జరిగింది అనమాట, నీ దగ్గర ఏ గన్స్ ఉన్నాయో ఆ గన్స్ అన్ని నాకు ఇచ్చేసి, నీ లూట్ మాత్రం నాకు ఇచ్చేసి, నా కొడుకులు ఎవరిని వదిలిపెట్టిన ప్రతి ఒక్కరిని వేసుకుంటా పోతా అని అయితే చెప్పేశా. సో తనైతే నాకు గన్స్ ఇవ్వడానికి దగ్గరికి వస్తుందనమాట. ఎంతలోపు ఏంటంటే వాళ్ళు మమ్మల్ని చూసేశారు, ఎక్కడైతే మనకి తప్పించుకోవడానికి దారి లేదు, మొత్తం ఓపెన్ ఏరియా ఓపెన్ ఏరియా ఓపెన్ ఏరియా కొట్టేశారు ఫైనల్లీ. సో కొట్టేసిన వెంటనే తను ఎక్కడి నుంచి కొడుతున్నారు తెలియక వాళ్ళు ముందేసింది, ఫైనల్లీ మనల్ని వేసేసారు. క్రేజీ సాడా అంట వీడి పేరు, గుర్తుంచుకోండి. పాపం నాకు గన్స్ ఇద్దామన్న ఆ అమ్మాయిని కూడా వాళ్ళు డౌన్ చేసి ఇంకా తిరిగి ఎమోట్స్ కూడా వేస్తున్నారు. వీడి పేరు ఒకసారి గుర్తుంచుకోండి, వీళ్ళు ప్రతి ఒక్కరికి చూపెడదాం. ఐపీఎల్ చూస్తూ మీ యొక్క ఒపీనియన్ lotus65.com ఇవ్వచ్చు. ఇందులో వచ్చేసి మీకు 50+ మోర్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఇందులో లైక్ టాస్ ఎవరు విన్ అవుతారు, ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇందులో వచ్చేసి మీరు రిజిస్టర్ చేసుకోండి ఫ్రీగా. సో 24 అవర్స్ మీకు కస్టమర్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. 10 మిలియన్ పీపుల్ వరకు lotus65 అయితే ఆడుతున్నారనమాట. ఇందులో వచ్చేసి 200+ అదర్ గేమ్స్ అది కూడా మీరు గెస్ట్ చేసి ఆన్సర్స్ చెప్పినట్లయితే అట్రాక్టివ్ ప్రైజెస్ కూడా గెలుచుకోవచ్చు. దీన్ని ప్రమోట్ చేస్తున్న ఫేమస్ బాలీవుడ్ సెలబ్రిటీస్ లైక్ నవజీన్ సిద్ది, ఉరుషి రొటేల, సునీల్ శెట్టి, కాజల్ అగర్వాల్, నయా శర్మ లాంటి వాళ్ళు అయితే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. సో మీ టైం వేసుకుంటే ఫాస్ట్ గా వెళ్ళి lotus65.com అయితే మీరు రిజిస్టర్ అవ్వండి. సో లింక్ వచ్చేసి పిన్నెడ్ కామెంట్ బాక్స్ లో ఉంది. సో కష్టపడి అక్కడి నుంచి తప్పించుకొని మన టీమ్మేట్ ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళి మరీ మనకైతే రివైవ్ ఇచ్చాడు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే చంపేస్తే అందరినీ చంపేయాలరా అనవసరంగా మా టీమ్మేట్లో ఒకరిని వదిలేశారు. వదిలేయడం వల్ల ఏమైంది, మళ్ళీ నేను పుట్టేశాను రా రే, ప్రతి ఒక్కడికి తెలుగుడి సత్తా అంటే ఏంటో చూపెడతా. సో దిగిన వెంటనే మనకు వచ్చేసి AWM దొరికేసింది, అలాగే MP40 దొరికేసింది, షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్, బ్యాక్ ప్యాక్ ఇంకా దొరకలేదు అనుకునే లోపే దొరికేసింది, అలానే వెస్ట్, హెల్మెట్, ప్రతిది రెడీగా ఉంది. ఇంకా నాన్న మీరే రావాలి, ఎక్కడున్నారో మరి. సో వాళ్ళని వెతకడానికైతే నేను ఫాస్ట్గా వెళ్ళాను. అంతలోపే 2 షార్ట్ రేంజ్లోని సో గన్ సౌండ్స్ అయితే వినబడ్డాయి. సో మన టీమ్మేట్ని అయితే ఒక డౌన్ చేస్తారనమాట. ఎవరా అని చూస్తే సో వీళ్ళు వచ్చేసి ఇంకో డిఫరెంట్ స్క్వాడ్ అనుకుంటా. సో పైనుంచి చూద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫర్మ్ చేసుకున్నాక వేద్దాం అనుకున్నాను. సో అంతలోపే వీడు కూడా మనల్ని చూసేశాడు. సో వీడైతే వాళ్ళ టీం అయితే కాదు, వాళ్ళ టీంలో ఉన్న నలుగురు ముఖ చిత్రాలు నాకైతే బాగా గుర్తున్నాయి. సో మన డ్యామేజ్ ఇచ్చిన వాడిని అయితే కొట్టేశాడు. అరే పైన ఎనిమిది ఉన్నట్టు ఉన్నాడు, అరే గారు పై కొట్టేసేట్టు ఉంది. సో వాడికైతే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాను అనమాట. సో వీడు కూడా ఇంకో డిఫరెంట్ ప్లేయర్ అనమాట. సో మనమైతే తలకాయ అయితే లేపేసాం అనమాట ఇతన్ని కూడా. ఓకే ఫైనలీ డౌన్ చేసాం మన టీమ్మేట్లో, మనకి ఇందాక రివైవ్ ఇచ్చిన వ్యక్తి అయితే సో డౌన్ అయిపోయాడు అనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ల్యాండ్ మైన్లు అయితే పెట్టేశాను. సో పైకి ఎవరైనా వస్తే ఫాస్ట్గా అయిపోతారు. సో మనకైతే ఇప్పుడు దొరకాల్సిన లూట్ కూడా పర్ఫెక్ట్గా దొరికేసింది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎదురుగా ఒక ఎనిమి ఉన్నాడు. సో వాడు వచ్చేసి అక్కడ రివైవ్ ఇచ్చినట్టుగా ఉన్నాడు నాకు తెలిసి, ఇప్పుడు మనం చంపిన వాళ్ళ టీమ్మేట్ అనుకుంటా. సో వీడైతే ఇక్కడ అయిపోతాడు, కానీ మన టీమ్మేట్స్ అయితే ఇందాక నుంచి వాగుతూనే ఉన్నారనమాట. వాళ్ళ మాటలు మీరు వినాలి అనుకున్నట్లయితే ఎలా ఉంటాయంటే, సో నేను పెడదామన్నా కూడా వినసక్యంగా అయితే ఉండవు అనమాట, ఎందుకంటే ఒక్కొక్కరు పులిహోర రాజులు అనమాట. వినండి, నా పిల్ల జోలికి రాకు, ఇదిగోండి, ఆ విధంగా ఉంటది అనమాట. సో అందుకే వాళ్ళ సౌండ్ అయితే పెట్టలేదు, వాళ్ళ సౌండ్ పెడితే నా మాటలు కూడా మీకు వినబడవు కాబట్టి. ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మన టీమ్మేట్స్ కి అయితే సో మనం ఇంకా రివైవ్ అయితే ఇవ్వాలన్నమాట. సో వాళ్ళు బతికించేస్తారండి, మనకు కావాల్సిన AWM స్నైపర్ ఏమో కూడా తీసేసుకుందాం అనమాట. ఇక్కడ చూసుకోండి ఎనిమీస్ అయితే ఎవరు లేరు. సో మనమైతే వాళ్ళని కనిపెట్టాలి, వాళ్ళు ఇంకా బతికున్నారా లేదనేది ఇప్పుడు ఒక పెద్ద డౌట్ అయిపోయింది అనమాట నాకు వచ్చేసి, ఎందుకంటే ఇప్పటికే చాలా లాబీ ఎలిమినేట్ అయిపోయింది. కానీ వాళ్ళు ఖచ్చితంగా గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ కాబట్టి
ఖచ్చితంగా ఉంటారు అని ఒక నమ్మకం అయితే ఉంది. అలా మాట్లాడుతూ ముందుకు వచ్చామా లేదు, సో మధ్యలో డౌన్ అయిన సౌండ్ అయితే వచ్చిందనమాట. మనం ఇందాక ల్యాండ్ మైన్స్ పెట్టాం కదా, సో అక్కడ ప్లేయర్స్ అయితే డౌన్ అయ్యారనమాట. అంటే ఇప్పుడు ఆ జోన్ లో కూడా ఖచ్చితంగా ఎనిమీస్ ఉన్నారు. అదిగోండి అదిగోండి, సో ఆ ఫెన్సింగ్ వెనక్కైతే ఒక ఎనిమీ ఉండడం మనం క్లారిటీగా చూడొచ్చు. వాడు బయటకు వస్తే ఖచ్చితంగా కొట్టేద్దాం అనుకుంటున్నాను. బయటికి వచ్చే వచ్చే అరే యార్ మిస్ అయింది, జస్ట్ మిస్. సో వాడైతే మనం కొట్టడం చూస్తున్నారు, వాడికైతే 150 కొట్టామన్నమాట. జోన్ లోకి వచ్చారే యార్ మన టీమ్ మేట్స్ ఏంటబ్బా రెడీగా ఉన్నారు కిల్ చోల్ చేయడానికి. ఈసారి మనం వెయిట్ చేద్దాం, వాళ్ళు డ్యామేజ్ ఇచ్చిన తర్వాత మనం కిల్ లేపేద్దాం. ఈ విధంగా ఓసీ లో కిల్ వస్తుంది అనమాట. ఓకే, ఇంకా లాంగ్ లో ఇంకెవరు లేరనుకుంటా. సో ఎదురుగా అయితే ఒక పాపను అయితే డౌన్ చేస్తాం, కిల్ కూడా వచ్చేసింది. సో ఇంకా అక్కడ ఎవడో ఉన్నాడు అనుకుంటున్నాను, బట్ ఎవరు, అరే సౌండ్ వస్తుంది ఇక్కడ, ఫుడ్ సౌండ్స్ అయితే వస్తున్నాయి కానీ మనిషి ఎవరు కనబడట్లేదు. ఎక్కడ 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 ఇక్కడ ఎవరు లేరా? అరే యార్ సౌండ్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. అదిగోండి అదిగోండి, ఎదురుగా ఎనిమిది ఉన్నాడు అనమాట, వాడినైతే కొట్టేద్దాం. అరే రైట్ సైడ్ లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ సైడ్ లో కూడా ఒక ఎనిమిది ఉన్నాడు. ఆ ఎనిమిది మనం క్లియర్ చేద్దాం. వాళ్ళు వేసేసుకున్నాడు, మనం షార్ట్ రేంజ్కి వెళ్ళి ఇచ్చేద్దాం. వస్తున్నారే ఎరుపు చొక్క, కానీ ఇప్పటి నుంచి వాళ్ళైతే నాకు కనబడలేదు. వాళ్ళు మనకు కనబడాలి, వాళ్ళ నేమ్ అయినా సరే మనకు కనబడాలి, అప్పుడు తెలుస్తున్న. అరే వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, అరే కింద వెళ్ళిపోయావేంటి, బ్యాక్కే ఉన్నావా? అరే బ్యాక్కే ఉన్నావా, చెప్పాలి కదా, లేకపోతే కొంచెం సేపు ఆగచ్చు కదా, బతికేవాడు చూడలేదు నేను. ఇదిగోండి ఇదిగోండి, క్రేజీ సాడా అంట, అంటే వాళ్ళు బతికే ఉన్నారు ఇంకా. సో ఖచ్చితంగా మనమైతే రెడీగా ఉండాలి. సో మన టీమ్మేట్స్తో ఇద్దరైతే లేరనమాట. అదిగోండి కొన్ని వాడైతే ఉన్నాడు ఇక్కడ ఎనిమిది వచ్చేసి. ఓకే మనమైతే డౌన్ చేస్తాం, ఫాస్ట్గా ఫినిష్ కూడా చేసేయాలి, లేకపోతే వాళ్ళు కిల్ చోర్లు చేస్తారు. ఓకే సో మనం అరే హీల్ చేసేసుకుంటున్నాడు, రెడీగా ఉన్నాడు చూడండి. సో ఇందాక మనల్ని కాపాడిన టీమ్మేట్ని మనం ఇప్పటివరకు కాపాడలేదు, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర కామెంట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కాపాడాలి, లేకపోతే మనం మంచి వాళ్ళం కాదనమాట. కష్టపడి ముగ్గురిని కాపాడాడు కాబట్టి మనమైతే ఇప్పుడు కాపాడేద్దాం. ఓకే బతికే బ్రో. ఓకే గైస్, సో ఫైనల్లీ మనమైతే బతికించామన్నమాట. ఇప్పుడు మనకి అరే యార్ మనకి ఎవడో యూజ్ చేశాడు హిట్ లిస్ట్ మనల్ని కొట్టడానికి. నాకు తెలిసి ఖచ్చితంగా వాళ్ళు గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ అనుకుంటున్నాను. చూద్దాం, వాళ్ళే ఏండొచ్చు, వాళ్ళే ఏండొచ్చు. సో ఎదుగు అదుగుండదు ఎదురు, అరే ఈడే ఈడే ఈడే, ఇందాక మనల్ని కొట్టాడు గుర్తుందా గుర్తుందా? సో వీడేనమాట ఇందాకే మనల్ని ఫినిష్ చేసిన వాడు, వాడైతే దొరికాడు. మనల్ని ఎవరైతే ఫస్ట్లో చంపి ఎమోట్ వేసాడో వాడు దొరికాడు. అయిపోయావరా, ఒక షాట్ తగిలింది, ఇంకొక షాట్, ఫైనలీ డౌన్ చేసామన్నమాట. ఫాస్ట్గా ఫినిష్ చేయాలి. అదిగోండి వాడే నేమ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో వస్తున్నారే వస్తున్నా వస్తున్నా, ఇంకెవరెవరు ఉన్నారు, అరే రెడీగా వచ్చేసాడు ఇంకో రివైవ్ అవ్వడానికి. సో మన కిల్ అయితే మనకు వచ్చేసింది, వాడినైతే మనం ఫినిష్ చేస్తామన్నమాట. తెలుగుతో పెట్టుకుంటారా మీరు, ఆగండి ఆగండి, ప్రతి ఒక్కరికి ఇస్తా అనరా. మీ టీమ్మేట్స్లో ఇంకెవరు ఉన్నారో అందరు రావాలి అందరూ. సో మన టీమ్మేట్స్ని అరే అది క్రేజీ సాడాగాడు, ఇందాక మనం సెకండ్ టైం కొట్టాడు కదా వాడనమాట. మన టీమ్మేట్స్ని ఇద్దరిని డౌన్ చేశారు. అయిపోయారా, నేను వదిలేదు లేదు, నాకు ఒక అయిపోయావు అయిపోయావు, తెలుగుతో పెట్టుకోకరా. రే ఫైనల్లీ వాడిని కూడా మనం ఫినిష్ చేసాం. వీడు మర్చిపోయారేంటి, ఇందాక సెకండ్ టైం మనల్ని కొట్టాడు కదా. కొట్టడంలో తప్పు లేదు గురు, కొట్టడంలో తప్పు లేదు, గేమన్నా కొట్టుకోవచ్చు. కానీ మన టీమ్మేట్స్కి ఎమోట్ వేసావు, అలానే నాకు కూడా ఎమోట్ వేసావు, మర్చిపోతాను అనుకున్నావా? అందుకే చంపేశారా రే. ఫైనల్లీ మనమైతే పక్కకి ప్రతీకారం తీర్చుకున్నాం, మన టీమ్మేట్ని మళ్ళీ ఇంకొకసారి కాపాడేస్తాం. ఇంకా రిమైనింగ్ ఏముంది, వాళ్ళ టీం మొత్తం ఎలిమినేట్ అయిపోయింది, డైరెక్ట్ కిల్ వచ్చేసింది. ఇంకా బూయా ఒక్కటే మిగిలిందనమాట. ఈ బూయాకి డైరెక్ట్గా నేను మాట్లాడితే కాదు, ఇందాక నుంచి ఒక అమ్మాయి ఉంది ఉంది అంటున్నాను కదా. సో మీకు కూడా అమ్మాయి అంటే రెడీగా ఉంటారు వినడానికి. సో అమ్మాయి యొక్క మాటలు వినాలి అనుకున్నట్లయితే ఇప్పుడు మీరు వినొచ్చు, క్లియర్గా వినొచ్చు. ర్యాంక్ ఇంకా ఇప్పుడిప్పుడే పుష్ చేస్తున్నాను, గావరా పడకండి. ఫుల్ ర్యాంక్ పుష్ చేసిన తర్వాత అప్పుడు మొదలెడదాం అసలైన ఆట, సరేనా? మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.